ఏంటి బుల్లి బైకర్ ఇక్కడ ఉన్నారు? బండిలో పెట్రోల్ అయిపోతే కొండగడి బంక్ వెళ్ళాడురా. ఆహా, నువ్వేమో కాలేజీలో బీఎస్సీ వరకు చదువుకున్నావు, మీ బావ స్కూల్కే వెళ్ళలేదు, మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు, నా వరకు నాకు కాబోయే భర్త అందగాడా కాదా, ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. తాళి కట్టాడా? సిగ్గులేదా? దండక తిండి తిని తండ్రిలో బలిసారు నా కొండెల్లారా. ఆడిని చంపి దాన్ని తీసుకురమ్మంటే ఆడి సంక నాకుతారా? ఆ పంకజం కూతురు ఎక్కడుంది? వాడి తోటలో ఉందన్నా. ఉందా? ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు, ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి.
వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయంట్రా. సరే అన్న. కాకండి ఊరందరి కన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి, అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. సరే ఇక మీరు వెళ్ళండి, దీని కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను. అవేవో మాకు చెప్పొచ్చుగా. నీ శోభనానికి పిలువ అప్పుడు చెప్తాను. ఏమి నీకు విషయం చెప్పాలి, మీ బావ చాలా మంచోడు, ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డాని చెప్పావు. నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే, కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో మీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నే విన్నది చెప్పాను, నువ్వేమీ అనుకోకు. ఏంటి బావా డల్లుగా ఉన్నావు, ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్ళకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది, నీకేమైంది? రాజేశ్వరి, బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది. అవును చెప్పింది, చెప్తే ఏంటంట? నువ్వు నమ్మలేదా? నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా? ఈ ప్రపంచం మొత్తం కలిసి వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఆ అమ్మాయి చెప్పింది జరిగుండొచ్చుగా. జరగదు, ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు. చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు. కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. సరసాలు చాలు శ్రీవారు, ఇక ఆపుతారా? నిజంగా రాజేశ్వరి. చూడు బావా, తమాషా కూడా అలా మాట్లాడొద్దు. లేదు రాజేశ్వరి, ఆ అమ్మాయి చెప్పింది నిజం, నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. రాజేశ్వరి కావాలంటే రాజేశ్వరి కావాలంటే రాజేశ్వరి కావాలంటే రాజేశ్వరి.